సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఈసారి పోటీ పోటాపోటీగా ఉండడంతో విజయం ఎవరిది అన్నది అంతు చిక్కడం లేదు. కానీ రాజకీయ కోహ్యలు మాత్రం ముందుకొస్తున్నాయి. పోలింగ్ జరిగి రోజులు గడుస్తున్నా ఏ పార్టీకి విజయం దక్కుతుందో చెప్పడం కష్టంగానే ఉంది. 2019లో జగన్ వైపు నడవడంతో ఫలితాలకు ముందు వైసీపీదే విజయమని కాస్త క్లారిటీ వచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు, రాజకీయం వేరు. అధికార పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందా, కూటమి గెలుస్తుందా అనేది పొలిటికల్ విశ్లేషకులు, మేధావులే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. కానీ పార్టీలు మాత్రం విజయంపై ధీమా ప్రదర్శిస్తున్నాయి. అయితే ఎవరికి వారే మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోపల మాత్రం రెండు పార్టీలు ఫలితాలపై టెన్షన్ పడుతూనే ఉన్నాయనేది రాజకీయ వర్గాల్లో చర్చ. అది బయటికి కనిపించకుండా మేనేజ్ చేస్తూ గెలుపు మాదే అంటే మాదే అని ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తున్నారని అనలిస్టులు చెప్తున్నారు. ఇది ఇలా ఉంటే గెలవకు ముందే వైసీపీ ప్రమాణ స్వీకారం, డేట్ ప్రకటించడం, విశాఖలో స్థలం కోసం వెతకటం, అధికారులు ఏర్పాట్లు చేయడం సంచలనంగా మారింది. జూన్ 4న సంబరాలకు సిద్ధంగా ఉండండి, జూన్ 9న విశాఖలో ప్రమాణ స్వీకారం చేసుకుందామని బొత్స వైద్య సుబ్బారెడ్డి చెప్పడం పొలిటికల్ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపరుస్తుంది. విజయంపై ధీమా ఉండడం తప్పు కాదు, కానీ పోటీ ఉత్కంఠంగా ఉన్నప్పుడు ప్రమాణ స్వీకారం, ప్లేస్, డేట్ ప్రకటించడం మాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్ అంటున్నారు రాజకీయ పండితులు. అటు ప్రతిపక్షంలోనూ ఇదే ధీమా. ఈసారి తమకు ఓటమి లేదంటుంది కూటమి. విజయం నల్లేరుపై నడకే అని పూర్తి నమ్మకంతో ఉంది. ప్రభుత్వంపై వ్యతిరేకత తమ మేనిఫెస్టో విజయ తీరాలకు దారులని భావిస్తుంది. టీడీపీ కూడా వైసీపీ పోటీగా ప్రమాణ స్వీకారానికి డేట్ ఫిక్స్ చేసింది. చంద్రబాబు కూడా సీఎంగా జూన్ 9న ప్రమాణ స్వీకారం చేస్తానని గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఏదేమైనా రాజకీయ కోయిలలు ముందే కూయడంతో ఏపీ రాజకీయాలు రంజుగా మారాయి. ఫలితాలపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ప్రమాణ స్వీకార వివాదం ప్రస్తుతానికి పొలిటికల్ హీట్ ను పెంచింది. మరి జూన్ 9 ఎవరు ఎక్కడ ప్రమాణ స్వీకారం చేస్తారో చూడాలి. మరి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.